श्री शुभंकर ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः अस्मत्श्री गुरुचरणारविन्दाभ्या नमः श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः श्री शुभंकर ये नमः मिथुन राशि वारी डिसेंबर मासंलो कल గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మిథున రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో గత మాసాలతో పోలిస్తే కంటే కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక్కడ కొన్ని విషయాల యందు మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యముగా అన్యదా భావించకండి. ఎవరు కూడా గోచారములో ఉన్నటువంటి విషయం స్నేహితుల ద్వారా మీకు అవమానము జరుగుతుంది, ప్రతిష్టా భంగము కలుగుతుంది. స్నేహితుల ద్వారా అనవసరమైనటువంటి వివాదాలలో దూరతారు అని అర్థమవుతుంది. పాపం స్నేహితులంటే నాకు కూడా చాలా అభిమానం ఉంటుంది. ఎవరికైనా సరే మంచి స్నేహితులు ఉండాలి అనే నేను కోరుతూ ఉంటాను. తల్లిదండ్రుల తర్వాత మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా స్నేహితులు చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల యందు ఆ స్నేహితుల ద్వారానే మనము కష్టాలని తెచ్చుకోవాల్సి వస్తుంది. అది తెంపుకోలేము, పట్టుకోలేము. కాబట్టి స్నేహితుల విషయాల యందు స్నేహితులతో ఉండేటువంటి ఔన్నత్యము ద్వారా కొంత దూరముగా ఉండటము, అటువంటి విషయాల యందు జోక్యము చేసుకోకపోవటము మంచిది అని మీకు తెలియజేస్తున్నాను. ఆకస్మికముగా మిథున రాశి వారికి డిసెంబర్ మాసములో ధనలాభము కూడా ఉంటుంది. పరపీడ బాధలు కూడా సంభవిస్తాయి. పరపీడ బాధలు ఉంటే పక్కింటి వారి యొక్క బాధలాండి అని అనుకోవచ్చు. పీడితం, ఇందాక మీకు చెప్పినట్టుగా కొన్ని వదులుకోలేము, కొన్ని పట్టుకోలేము. కొన్ని ఇళ్లల్లో తెలిస్తే వాళ్ళు ఎందుకురా బాబు ఇలా ఖర్చు పెడుతున్నామంటారు. లేకపోతే ఎందుకమ్మా నీ తోటి ఉద్యోగికి అడగంగానే ఇంత సహాయం చేసావంటారు. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది అంతే తప్ప మరొకటి కాదు. ఆ పరపీడిత బాధలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మాట ఇచ్చుంటాం చెయ్యాలి, ఏదో చెప్పుంటాం డిసెంబర్ నెలలో అమెరికా వెళ్ళిపోతున్నామని. వారికి మనం కనబడతాం, అదేంటండి అమెరికా వెళ్ళిపోతున్నానన్నారు, ఇక్కడే ఉన్నారు మీరు అని అంటాం. ఏదో అవమానముగా ఫీల్ అవటం, వారికి మొహం చూపించుకోలేకపోవటం, ఇటువంటికి వాటికి ఈ యొక్క మిథున రాశి వారు డిసెంబర్లో కొంత ఇబ్బంది పడతారు అని గోచార ఫలితముల రీత్యా అర్థమవుతుంది. ఇతర దేశాల నుంచి కూడా స్నేహితులు కానీ బంధువులు కానీ ఏదో ఒక అవకాశం ఉందని చెప్పటం, దానికోసము చాలా గొప్పగా మీరు ప్రయత్నము చేయటం, అది ఏదో ఒక తృణప్రాయములో కొంత అది ఇబ్బంది వచ్చి వదిలేయటం, లేకపోతే ఏదో మన ఈగోనో మన అహంకారమో మన
స్టేటస్ దానికి అడ్డు రావటం, చే ఇక్కడికి వెళ్ళటం ఏమిటి, ఈ పని చేయటం ఏమిటి అని ఏదో ఒక కారణం. ఆ కారణం ఏదైనా కానివ్వండి, అవకాశము జార విడుచుకుంటా. ఇక ఉద్యోగ భంగములు, ఉద్యోగముల్లో మార్పులు రావటము, ఇవన్నీ కూడా కొంత అమావాస్య లోపల జరుగుతూ ఉంటాయి. ఈ ఉద్యోగము కోసమని కానీ, ఈ కుటుంబము కోసమని కానీ, ఇక మొదటిగా చెప్పినట్టుగా స్నేహితుల కోసమని కానీ, ఎవరు చెప్తే ఎవరు వింటారండి? ఏదో మీరు చూస్తున్నారు కానీ మీరు ఇవన్నీ ఫాలో అవుతారని మీకు తెలుసు, మీరు ఎంతవరకు ఫాలో అవుతారో మాకు తెలుసు. చెప్తాం స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి అని, నష్టపోయా కనుకుంటాం అయ్యో ఇలా చేస్తుంటే బాగుండే అని. కాబట్టి ఏదో వారి కోసం వీరి కోసం ధనాన్ని వెచ్చలవిడిగా ఖర్చు పెడతాం. సరే, మిథున రాశి వారు ఏదో మంచి కోసమనో, స్నేహం కోసమనో, కుటుంబం కోసమనో ఖర్చు పెట్టారు, బాగానే ఉంది. కానీ వీరి కోసం స్నేహితులు ఖర్చు పెడతారా అని మనం ఆలోచిస్తే అది మీకు తెలియాలి. ఎంతవరకు వారు ఖర్చు పెడతారు, ఎంతవరకు వారు మీకు సహకరిస్తారు అనేటువంటిది. ఇలాంటి స్థితిగతుల్లో కొంతమేరకి జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. డబ్బు విషయంలో కానీ, ఎదుట వారికి మాట చెప్పేటువంటి విషయంలో కానీ, ఎదుట వారి విషయాల యందు కానీ కొంత జాగ్రత్త తీసుకోవాలి. అటువంటి మాయలలో పడి సమస్యలని పెంచుకోకూడదు. ఈ నెలలో 23వ తారీఖు తర్వాత మిథున రాశి వారు వృత్తి వ్యాపారాల యందు ధర్మముగా, మంచిగా, మోసము లేకుండా నడుచుకున్నట్లయితే గనక అఖండమైనటువంటి లాభము మీకు ఉంటుంది. ఆ అఖండమైనటువంటి లాభము వర్ణనాతీతం, చక్కటి గుర్తింపు వస్తుంది, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగుతాయి. మీకు వచ్చినటువంటి లాభము ద్వారా ఎన్నో గొప్ప పనులు చేయటానికి మీరు మక్కువ చూపుతారు. దూర ప్రయాణాలు వెళ్తారు, దైవ దర్శనము కోసమై మీ ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే ఇతరులు చేసేటువంటి మంచి పనికి మీ వంతు సహకారాన్ని అందిస్తారు. పేరు ప్రఖ్యాతుల కోసం ఉర్రు తొలగేటువంటి మిథున రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి పేరు ప్రఖ్యాతలు అభివృద్ధి చెందుతాయి. సహజంగా ఎవరమైనా మీ పేరు చెప్తామండి, ఈ పని చేసింది మీరంటే అబ్బే వద్దండి అంటాం, కానీ అది ముఖస్తుతికి మాత్రమే. తప్పనిసరిగా మనము కోరతాం, అయ్యా మా పేరు చెప్పండి కుదిరితే అని మనం కోరతామా? కోరం. అలా పేరు రావాలి అని మనకైతే అపేక్ష ఉంటుంది. కాబట్టి మంచి పేరు వస్తుంది, మంచిగా జీవనాన్ని గడపగలుగుతారు, ధర్మ మార్గములో ఉంటే ఆరోగ్యము కూడా బాగుంటుంది, ఆకస్మికమైనటువంటి ధనలాభాలు నిలకడగా ఉంటాయి. బుద్ధి చాంచల్యము దోషములు ఉన్నాయని ముందుగా చెప్పాం, కాబట్టి అవి తొలగాలి అంటే ఈ మాసములో దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయటము మిథున రాశి వారికి శ్రేష్టం. దత్త దర్శనము చేయటము, దత్తాత్రేయుడు సన్నిధిలో గడపటము, గురువు యొక్క సేవ చేయటము, గురు సమానులైనటువంటి ఆ గోమాతకి సేవ చేయటము చాలా మంచిది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యే నమః.